ఇప్పుడు మనము మెటల్స్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటే లోహాల ద్వారా విద్యుత్ ప్రసారము అలోహాల ద్వారా విద్యుత్ ప్రసారం జరగదు అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చేయాలంటే మనకి కొన్ని పరికరాలు అవసరం అవుతాయన్నమాట. దానికి మొట్టమొదటిగా నేను ఇది మన కంటిన్యూటీ టెస్టర్ అంటారు. ఈ టెస్టర్స్ ద్వారా మనము ఏ పదార్థాల ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతుంది, ఏ పదార్థాల ద్వారా విద్యుత్ ప్రసారం జరగదో మనం తెలుసుకోవచ్చు. ఇందులో విద్యుత్ లోహాల ద్వారా ఇలా కనెక్ట్ అయినప్పుడు బల్బ్ వెలుగుతుంది, కనెక్టివిటీ లేనప్పుడు వెలగదన్నమాట. దీనికి ఈ ప్రయోగంలో మనం వాడేటటువంటి ముఖ్యమైన పరికరం ఇది. తరువాత మనము ఒక పెన్సిల్, చెక్కతో తయారైంది పెన్సిల్ లోపల గ్రాఫైట్ అనేటటువంటి పదార్థంతో ఒకటి పెన్సిల్ తయారు చేయబడింది. అలాగే ఇది ఆహార పదార్థాలని నిల్వ ఉంచడానికి ఉపయోగించేటటువంటి ఒక సిల్వరో లేకపోతే అల్యూమినియమో ఫాయిల్. అలాగే మనకి ట్యాబ్లెట్లు మనము నిల్వ చేయటం కోసము వాటి మీద కొన్ని పదార్థాలతో తయారు చేయబడింది అన్నమాట. అలాగే మనము ఎలక్ట్రాల్ అనేటటువంటి పౌడరు, ఒక పేపర్ ఉన్నది, దీని లోపల మరి లోహంలాగా మనకి కనపడుతుంది, అది లోహమో కాదో కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే బ్లేడు, అలాగే మనము ఇది ఒక పరికరము, అలాగా పెన్ను, జామెట్రీ బాక్స్లో ఉండే కొన్ని పరికరాలు, చెక్క, వీటిని పరీక్షించి చూద్దాం. మొట్టమొదటిసారిగా మనము చెక్క మీద విద్యుత్ ప్రసారం జరుగుతుందో లేదో ఒకసారి చూద్దాం. చెక్క మీద విద్యుత్ ప్రసారం జరుగుతుందో మనం ఒకసారి ఈ యొక్క కంటిన్యూటీ టెస్టర్ను ఉపయోగించి చూద్దాం. ఇది మనము పెన్సిల్. ఈ పెన్సిల్లో చెక్కతో తయారైంది కాబట్టి ఇందులో విద్యుత్ ప్రసారము జరుగుతుందో లేదో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగో ఈ విధంగా మనము అంటించడం జరిగింది. ఏంటి కాబట్టి ఏంటి విద్యుత్ ప్రసారం జరుగుతుందా లేదా, బల్బ్ వెలిగిందా లేదా? ఎలగల ఎలగలేదు కాబట్టి ఇక్కడ విద్యుత్ ప్రసారము జరగల. కాబట్టి చెక్క అనేటటువంటిది ఏంటంటే నాన్ మెటల్, అంటే అలోహము కిందకి వస్తుంది అన్నమాట. అందులోనే మనకి గ్రాఫైట్ అనేటటువంటి పదార్థంతో మనం రాయటానికి ఉపయోగించేటటువంటిది ఒక పదార్థం అన్నమాట. అది చూద్దాం, దానికి సంబంధించినటువంటిది ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఈ చివర ముక్కుకి ఈ చివర కనెక్ట్ చేసామన్నమాట. అలాగే ఇక్కడ కూడా అనుసంధానం చేసాం. అనుసంధానం చేసినప్పుడు ఎలిగిందా ఎలగలేదా? అంటే గ్రాఫైట్ని, గ్రాఫైట్ అనే పదార్థం విద్యుత్తును ప్రసారం చేసిద్దా లేదా? చేస్తుందన్నమాట. ఆ విధంగా ఇది ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వచ్చినటువంటి ఒక పదార్థం అన్నమాట. ఇందులో విద్యుత్ ప్రసారం ఉందో లేదో మనం ఒకసారి చూద్దాం అన్నమాట. ఇట్లాగా కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేయడం వల్ల ఎలిగిందా లేదా? కాబట్టి ఇది లోహంతో తయారు చేయబడిందని మనకి తెలుస్తుంది. అలాగే ఇది తీసుకుందాం, మనకి ట్యాబ్లెట్లని నిల్వ ఉంచడానికి ఉపయోగించినటువంటి ఒక ఇది అన్నమాట. ఇందులో కూడా మనము వీటిని మనం ఇట్లా పరీక్షించామన్నమాట. పరీక్షిస్తే ఎలిగిందా లేదా? ఎలిగింది. కాబట్టి ఇది కూడా లోహం, మెటల్ అన్నమాట. ఆ విధంగా ఇది మనము పెన్ అన్నమాట. పెన్నును కూడా మనం ఇలా కనెక్ట్ చేసి చూసాం, చూస్తే ఎలిగిందా లేదా? కాబట్టి ఇదేంటి, నాన్ మెటల్ కిందకు వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇది ఒక రకమైన బ్లేడు. బ్లేడ్ను కూడా మనము కనెక్ట్ చేసి చూద్దాం, ఎలిగిందా లేదా? కాబట్టి ఇది మెటల్ కిందకు వస్తుంది అన్నమాట. అలాగే ఎలక్ట్రాన్కు సంబంధించినటువంటిది మనము ఒక ఫాయిల్ తీసుకుందాం. ఈ ఫాయిల్ని మనము పరీక్షించి చూద్దాం, ఇది లోహమా అలోహం అనేది. ఇక్కడ పెట్టి చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అంటే ఇది పైన అదిగో చూడండి, ఇది లోహం కూడా తయారయ్యింది. మనం ఒకసారి దీన్ని ఇది చూడండి, ఇక్కడ దూరంగా పెట్టినప్పటికి కూడా వెలుగుతూ ఉంది. అంటే లోపల అనేటటువంటిది లోహంతో ఉందన్నమాట. కాబట్టి పైన ఏమో పాలిథిన్ పేపర్ ఉంది, లోపలేమో లోహంతో తయారై చేయబడి ఉన్నది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి విభాగిని తీసుకున్నాం. విభాగిని కూడా లోహమా కాదా అని మనం చూస్తే మనము లోహం అనేటటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట.
అలాగే జామెట్రీ బాక్స్ చూద్దాం. జామెట్రీ బాక్స్ మీరు బాగా పరిశీలించినట్లయితే జామెట్రీ బాక్స్ కూడా లోహంతో తయారైందని మనకి తెలుస్తుందన్నమాట. ఈ విధంగా మనము కంటిన్యూటీ టెస్టర్ను ఉపయోగించి లోహాలని అలోహాలని మనము కనుక్కోవచ్చు అన్నమాట.